రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఐకేపీ వివోఏలు నిరసన దీక్ష చేపడుతున్నారు. వారికి అందిస్తున్న గౌరవ వేతనం పెరిగిన నిత్యావసరాల ధరల నేపథ్యంలో సరిపోవడం లేదంటూ వాటిని గౌరవ వేతనంగా 18,000 పెంచాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి సైతం వారు నిరసన తెలిపి వినతి పత్రాలు సైతం అందించామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమకు వేతనాన్ని అందించారని, కానీ ఈ వేతనం ఎటు సరిపోవడం లేదని, పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యూస్ 18 ఏ వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎన్ని రోజుల పాటు వారు దీక్ష చేస్తారు, వారికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము వివోఏలము, ఐకేపీ వివోఏలము. మమ్మల్ని చెరుకు ఉద్యోగులుగా గుర్తించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. మేము నిరుపేద గ్రామీణ సంస్థలో వివోఏలుగా విలేజీ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్న ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోయినా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని గుర్తించి మాకు మంచిని కల్పించి అందుకు 3,000 జీతము కల్పించింది. 3,000 జీతంతో పాటు మొన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 30% పిఆర్సీ వర్తింపజేయడం మేము చాలా గొప్పదము అని ఊహించుకునే లోపే కొంత నిత్యావసరాల సరుకులు పెరగడం ద్వారా మాకు వేతనాలు సరిపోకపోవడం, దాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేద్దామని చెప్పేసి మేము సమ్మెకు దిగినాము. దిగి ఇవాళ కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. మేము చేసే పనులు 50 రకాల పనులు ఉంటాయి. ప్రొద్దున 7:30 లేచి నైట్ 10:30-11 గంటల వరకు కూడా సంఘాలతోటే ఉండడం జరుగుతుంది. ఆర్థిక పరంగా వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా 2 నిమిషాల క్షణంలోనే వర్క్ ఉంటుంది. అటువంటి టైంలో కూడా లైవ్ మీటింగ్స్, ఆన్లైన్ వర్క్ చేయడము, అవన్నీ బర్డెన్ అయిపోవడం చేత మాకు ఈ 3,900 సరిపోకపోవడం వల్ల 18,000 జీతం కల్పించి మాకు జాబ్ చాట్ కూడా తెరుపు నుండి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళా సంఘాలని చైతన్యపరచడంతో పాటు మహిళా సాధికతలో ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలను సక్రమంగా సమర్థవంతంగా గతంలో గ్రామ దీపికలుగా, తర్వాత సీఏలుగా, ఇప్పుడు వివోఏలుగా పేరు మార్చిన పనిచేస్తున్నటువంటి గ్రామాలలో ఒక గ్రామంలో ఒకరు ఉండొచ్చు, చిన్న గ్రామం పెద్ద గ్రామం అయితే 3-4 పనిచేస్తున్నటువంటి వీరికి ఇప్పటి వరకు వీళ్ళ సేవలను తీసుకొని కేవలం 3,900 రూపాయలే గౌరవవేతనం ఇస్తున్న దాన్ని తప్పుపడుతూ వీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి మాకు కనీస గౌరవం కల్పించడంతో పాటు గౌరవ వేతనాన్ని 26,000 రూపాయలకు ఇవ్వాలని చెప్పి అయితే న్యాయపరమైన డిమాండ్ కొడతా ఉన్నారు. దానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం.